वेलकम टू माय चैनल नेनु ललिता गुप्ता ईनाटी सौंदर्य वेदंलो हेयर रिमूवल पौडर नी इंट्लो ये विधंगा तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। इदोक रिक्वेस्टेड वीडियो अंडी। कीर्ति गारु अडिगारु हेयर रिमूवल पौडर नी चूपिंचमनि। मनकु आयुर्वेदंलो हेयर रिमूवल पौडर ईजीगा सुलभंगा चेसुकोवच्चंडी, इंट्लोने तैयार चेसुकोवच्चु। ఎలాంటి కెమికల్స్ లేకుండా కూడా మనం హెయిర్ రిమూవల్ పౌడర్ ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు। దానికి కావాల్సిందల్లా ఒకే ఒక ముక్క అండి। ఇది మనకు అందుబాటులో మనకి ఎక్కడైనా దొరుకుతుంది। మన ఇంటి పక్కల చుట్టుపక్కల కూడా ఇది మన గార్డెన్ లో అట్లా కూడా దొరుకుతుంది। ఉత్తరేణి ముక్క ఈ విధంగా ఉంటుందండి। చూడండి ఈ విధంగా ఉంటుంది। దాని విత్తనాలు అనేవి ఇలా ఉంటాయి। ఈ విధంగా చూసారా నా దగ్గర ఒక ముక్క ఉందండి। దాన్నే కట్ చేసి తీసి ఉంచాను మొన్న, కాబట్టి చిన్నగా కనబడుతుంది। విత్తనాలు అనేవి ఈ విధంగా ఉంటాయండి। విత్తనాలను చూసి కూడా మనం ముక్కను గుర్తుపట్టొచ్చు। ఇది రెండు రకాలుగా ఎర్ర ఉత్తరేణి కూడా ఉంటుందండి। దీంట్లో రెండు రకాలు ఉంటుంది। నా దగ్గర ఈ ఉత్తరేణి ఉంది। ఎక్కువగా మాత్రం ఈ ఉత్తరేణిని వాడుతూ ఉంటారు। ఇలా ఉంటుంది। దీన్ని నేను కట్ చేసి ఈ విధంగా ఎండబెట్టుకున్నాను। ఎండబెట్టుకోవడం అంటే దీన్ని కట్ చేయాలండి। కట్ చేసి ఒక తాడుకి గాని ఎక్కడన్నా మనం నీడ తగిలే చోటు గాలి తగలాలి, ఎండ తగలకూడదు మొక్కకి। అలాంటి ప్రదేశంలో కట్టేసి ఉంచాలండి। ఒక తాడుకి కట్టి అలా ఉంచేసినట్టయితే గాలి తగిలి అది చక్కగా ఈ విధంగా ఎండిపోతుంది। అయితే ఈ ఉత్తరేణి ముక్కను సేకరించినప్పుడు ఈ విధంగా వేరుతో సహా తీసుకోవాలి। ఇలా వేరుతో సహా తీసుకోవాలి। దాని ఆకులు విత్తనాలు అన్నింటిని తీసుకోవాలండి। ఈ విధంగా నేను తీసి ఆరబెట్టి ఉంచాను। ఇదిగోండి దీంట్లో ఆకులు విత్తనాలు ఈ విధంగా బోలెడు విత్తనాలు ఉంటాయండి। విత్తనాలు చక్క వర్షాకాలం రాగానే వాటన్ తవ్వే మొలకలు వచ్చేస్తాయి। మనకి ఎక్కడంటే అక్కడే కనబడతాయండి ఈ ఉత్తరేణి మొక్కలు। ఈ విధంగా ఆకులు విత్తనాలు కొమ్మలు వేళ్ళు అన్నింటిని సేకరించి చక్కగా గాలి తగిలే చోట ఉంచి ఆరబెట్టుకోవాలి। ఈ విధంగా ఆరబెట్టుకోవాలి। ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం పౌడర్ ని తయారు చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఉత్తరేణి మొక్క గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం। మన తల్లి భారతి ఔన్నత్యం ఈ ఉత్తరేణి చుట్టూ ఔషధ గుణాల ద్వారా తెలుసుకోవొచ్చండి। మన వేదాలు ఇతిహాసాలు ఉత్తరేణి చెట్టును ఈ భూమిపైన పుట్టిన ఒక అద్భుతంగా వర్ణించాయి। ఇంత విలువైన చెట్టు మన ఊరు చుట్టూ పెరుగుతూ ఉన్న దాని ఉపయోగాలు తెలుసుకోలేక మనం ఎంతో నష్టపోతున్నాం। దీని సర్వాంగాలు ఆధునిక మానవుని ఎంత గొప్పగా సంరక్షిస్తాయంటే చెప్పలేనంతగా సంరక్షిస్తాయి। సంస్కృతంలో అపామార్గ చెట్టు అని, మయూరుక చెట్టు అని, కరమంజరి చెట్టు అని అంటారు। అలాగే తెలుగులో దీన్ని ఉత్తరేణి, దుచ్చన, కుక్కచీరే ఆకు అని కూడా తెలుగులో ఈ చెట్టుని అంటూ ఉంటారు। ఉత్తరేణి చెట్టు యొక్క రూపగుణ ప్రభావాలు దీని సమూల రసం చేదుగా కొంచెం వెగుటుగా ఉండి వాత పిత్త కఫ సంబంధమైన సమస్త దోషాలను హరించి వేస్తుంది। దీని ఉపయోగాలను తెలుసుకుందాం। ఉత్తరేణి గింజలతో పండ్ల పొడిని కూడా చేసుకొని పండ్ల సమస్యలను తగ్గించుకోవచ్చు, ఊపిరితిత్తు సమస్యలు తగ్గించుకోవచ్చు, మూత్రపిండాలలో రాళ్ళు సుఖప్రసవానికి కూడా దీన్ని వాడతారు, అనేక రకాల జ్వరాలకి వాడతారు, రక్తమూలలకి వాడతారు, సన్నబడడానికి కూడా వాడతారండి। పుట్టినప్పుడు చక్కగా ఉండి పెరగిన తర్వాత మరణించే పిల్లలకు కూడా ఇలాంటి జబ్బు లేకుండా వాడతారు। బోధకాళ్ళకి, కుక్క కాటికి, రక్తహీన క్షీణించిపోయిన వాళ్ళకి, స్త్రీలకు వరం కూడా ఉత్తరేణి అని చెప్తారండి। ప్లీహం పెరిగితే కూడా ఉత్తరేణి వాడతారు। సంతాన యోగానికి కూడా ఉత్తరేణిని వాడతారు। ఈ విధంగా ఉత్తరేణిలో చాలా అద్భుతమైన ఔషధాలు అనేవి ఉన్నాయి। అలాగే ఈ ఉత్తరేణితో హెయిర్ రిమూవల్ పౌడర్ ని కూడా చేసుకోవచ్చు, అంటే అవాంఛిత రోమాలు
చాలా మందికి 14 15 సంవత్సరాల నుండి మొదలవుతుందండి ఈ సమస్య అనేది పైపుతల ద్వారా కాని రోమాలను తొలగించడం ద్వారా కాని ఇలాంటి సమస్యలను తగ్గించుకోకుండా ఈ విధంగా ఆయుర్వేద పద్ధతిలో దీనితో పౌడర్ని తయారు చేసి తగ్గించుకోవచ్చు ఈ సమస్య స్త్రీలలో ఉండాల్సిన హార్మోన్స్ గ్రంథులు ఎంత శాతం ఉండాలో ఉండకుండా స్త్రీలలో కూడా పురుష గ్రంథులలు అధికంగా చైతన్యం కలగడం ద్వారాన ఈ అవాంఛిత రోమాలు వస్తుంటాయి దీనికి యోగాసనాలు బాగా పనిచేస్తాయి విపరీతకరణి ఆసనం ద్వారా హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఆహార విధానంలో కొద్దిగా మార్పులు చేసుకొని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ని తగ్గించుకునేలాగా ఆసనాలను కూడా వేసుకుని చక్కగా ఆడవాళ్ళకి అమ్మాయిలకి బైస్ట్ సమస్యలు కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు బైస్ట్ సక్రమంగా వచ్చేలాగా కూడా చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్నట్లయితే గర్భాశయం అనేది శుద్ధి జరుగుతుందండి శుద్ధి జరిగి మనకు ఈ విధంగా ఈ పౌడర్ ని వాడినప్పుడు చక్కటి ఫలితం అనేది చాలా తొందరగా వస్తుంది శాశ్వతంగా తగ్గిపోతుంది ఈ విధంగా హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకొని గర్భాశయాన్ని శుద్ధి చేసుకొని బైస్ట్ అనేది సక్రమంగా వచ్చేలాగా చూసుకోవాలి హార్మోన్స్ ని సక్రమమైన పద్ధతిలో ఉండేలాగా చూసుకొని మనము వీటిని ఆయుర్వేదిక్ పద్ధతి ద్వారా ఈ పౌడర్ ని వాడినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ మొక్కని మనం తీసుకొని ఈ విధంగా ఆరబెట్టుకుందాం ఇలా ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే నేను ఉత్తరేని ఆకుతో టాబ్లెట్స్ ని కూడా రెడీ చేశానండి ఎలాంటి జ్వరమైనా సరే 3 డేస్ వేసుకున్నట్లయితే చక్కగా జ్వరాలనేటివి తగ్గిపోతాయండి నేను ఇంట్లో మొత్తం ఈ టాబ్లెట్స్ నే వాడుతుంటాను అది వీడియో పెట్టాను నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చూడండి అలాగే పొట్ట ఉన్న వాళ్ళకి పొట్ట తగ్గాలంటే ఉత్తరేని తైలం చేసుకొని ఆ ఆయిల్ ని అప్లై చేసినట్లయితే ప్రతిరోజు పొట్ట చక్కగా తగ్గిపోతుందండి ఉత్తరేని తైలాన్ని కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి నేను పెట్టానండి మీరు చూడొచ్చు అంతే కాకుండా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే గనుక ఛానల్ ని విజిట్ చేయండి విజిట్ చేసినట్లయితే మా ఛానల్ లో సంవత్సరం పొడుగునా నిలువ ఉండేలాగా షాంపూలను రెడీ చేయడం జరిగింది అలాగే క్రీమ్స్ ని రెడీ చేయడం జరిగిందండి సబ్బులను కూడా పెట్టడం జరుగుతుంది మనం ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ ని ఉపయోగించకుండా చక్కగా సంవత్సరం పొడుగునా ఉండేలాగా తయారు చేసుకోవచ్చు అలాగే ఆయుర్వేదిక్ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ అన్ని పెట్టడం జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి చూసి మీకు నచ్చినప్పుడు తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టిన వీడియోస్ అనేవి వెంట వెంటనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని పెనం పైన వేసి గాని పొయ్యి మీద గాని చక్కగా కాల్చాలి ఈ విధంగా స్టవ్ ను వెలిగించుకోవాలి సన్నని సెగ పైన ఇలా ఉంచుకొని ఇప్పుడు మనం కట్ చేసిన వాటిని కొద్ది కొద్దిగా వేసి కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవచ్చండి లేదా ఐరన్ మూకుడు ఉంటుంది కదా ఐరన్ మూకుడు పైన వేసి బొగ్గులాగా నల్లగా మాడిపోయే వరకు కూడా మనం వేయించుకోవచ్చు ఈ విధంగా అయితే మనకు తొందరగా అవుతుందండి ఇలా చాలా తొందరగా అయిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం దీన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్టవ్ ని సిమ్ పైన మాత్రమే ఉంచాలండి ఉంచి చేసుకోవాలి
చాలా తొందరగా అయిపోతుంది లేదా మనం మూకుడుపైన వేపుకొనేనా సరే తయారు చేసుకోవచ్చు దీని స్మెల్ ద్వారా కూడా మనకు ఎన్నో వ్యాధులు అనేవి తగ్గిపోతాయండి అంత అద్భుతమైనది ఉత్తరేణి మొత్తం మనం ఈ విధంగా రెడీ చేసుకుందాం సన్నగా చార్కోల్ పౌడర్ ని రెడీ చేసుకోవాలండి ఇది చిరుమామిళ్ళ మురళి మనోహర్ గారి రెమెడీ అండి ఈ విధంగా ఇది కొద్దిగా ఉంది కాబట్టి నేను దీనిలోనే పౌడర్ ని చేస్తున్నానండి లేదా ఉప్పు మొత్తంలో ఉన్నట్టయితే మనం మిక్సీకైనా వేసుకోవచ్చు లేదా నూరుకోవచ్చుండి ఈ విధంగా పౌడర్ ని తయారు చేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ పౌడర్ ని వడగట్టుకుందాం సన్నగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవాలండి ఇప్పుడు మనకు చక్కగా సన్నటి పౌడర్ అనేది చార్కోల్ పౌడర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా వాడకోవాలి అంటే మనకి సానపీట ఉంటుంది కదండి ఈ విధంగా సానపీటని తీసుకోవాలి తీసుకొని ఇలా కొద్దిగా వేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా వాటర్ ని కలుపుకోవాలి డైరెక్ట్ గా పౌడర్ పెట్టుకున్నట్టయితే మనకి అంత ఎఫెక్టివ్ గా ఉండదు రాలిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని సానపీటపైన సన్నగా అరగదీయాలి చూడండి ఈ విధంగా చాలా సన్నగా అరగదీయాలండి చక్కగా పేస్ట్ లాగా వస్తుందన్నమాట ఇది చాలా అద్భుతమైన రెమెడీ అండి ఈ మధ్య కాలంలో అమ్మాయిలకు ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా కనబడి బ్యూటీ పార్లర్ లకు వెళ్లి ప్రాబ్లం లేకుండా చేసుకుంటున్నారు అది అప్పటి వరకే పని చేస్తుందండి పరిమితంగా శాశ్వతంగా పోవడం అనేది ఉండదు కానీ కొద్దిగా జాగ్రత్త తీసుకొని ఇలాంటి వాటిని పాటించి ఆహారం పైన శ్రద్ధ పెట్టి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే శాశ్వతంగా ఈ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా నూరుకున్నట్టయితే సూపర్ గా టేస్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం ఈ విధంగా పేస్ట్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి చాలా నీట్ గా సన్నగా గంధం లాగా వస్తుందండి పేస్ట్ అనేది దీన్ని ఏం చేయాలంటే మనం ప్రతిరోజు గంట నుండి 2 గంటల వరకు మనం ఖాళీగా ఉన్న టైంలో అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడే చేయాలండి దీన్ని సాయంత్రం మీరు చేసినట్టయితే చక్కగా నైట్ కు విశ్రాంతి కూడా దొరుకుతుంది కాబట్టి స్కిన్ పైన మనం ఎలాంటి క్రీమ్లు అవి ఏవి పెట్టుకోకుండా ఉంటాం కాబట్టి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇది దీన్ని మనకి ఎక్కడైతే హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ అయితే ఉందో అక్కడ అప్లై చేయాలి అప్లై చేసి ఒక 2 గంటలు ఉంచేసినట్టయితే చాలా ఎఫెక్టివ్ గా ఈ రెమెడీ అనేది పనిచేస్తుంది ఈ విధంగా
मन प्राब्लम पोये वरकू दीन्नि वाडालंडि वाडनट्लयिते चाला अद्भुतमैन रिजल्ट अनेदि उंटुंदि ఈ విధంగా ఈ రెమెడీ అనేది చాలా అద్భుతంగా పని చేస్తుందండి చక్కగా దీన్ని అప్లై చేసినట్లయితే మంచి రిజల్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి।